తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ దేవిపట్నం మండలంలోని నిర్వాసిత కాలనీలను స్థానిక అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ సి హరికిరణ్ పరిశీలించారు. నిర్వాసితుల సమస్యలను ముంపు గ్రామాల ప్రజలను అడిగి తెలుసుకున్నారు. మండల ఎంపీపీ కుంజమురళి స్థానికంగా వారికి ఉన్న సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఆర్ఎన్ఆర్ ప్యాకేజీ అదేవిధంగా తమను ఆదుకోవాలని వినతి పత్రాలను నిర్వాసితులు అందజేశారు. అనంతరం కలెక్టర్ హరికిరణ్ సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారంకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలవరం స్పెషల్ ఆఫీసర్ ఓ ఆనంద్, ఐటీ డిఏపీఓ ప్రవీణాదిత్య, సబ్ కలెక్టర్ కట్టా సింహాచలం, దేవిపట్నం తహసీల్దార్ వీర్రాజు మరియు గ్రామ సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. చూస్తాము. లాస్ట్ లాస్ట్ టైం ఎప్పుడు పడింది? 4 నెలల ముందు పడిందమ్మా. దాని తర్వాత ఈ 4 నెలల్లో అప్డేట్ చేసుకుంటే మాట్లాడి తెప్పిస్తాం. సో ఈ కాలనీలు దాదాపు మన జిల్లా నుంచి ఏముందో మాట్లాడి తెప్పిస్తాం. బాత్రూమ్ అంతా వస్తుందమ్మా. పెడతా ఉండే ఏమండి, మాకు అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని సోఫాలు వచ్చి మేము చాలా బాధపడుతుంది. అంటే మీకు చూసిన వాళ్ళు తీసుకోవాల్సి ఉన్నది. అక్కడ అక్కడి నుంచి వచ్చాక 5 గురు చచ్చిపోతే చెరువులో కట్టించారు. ఆ చెరువు ఉలిపోయించారు. అక్కడికి వెళ్తారో పక్కలతో చూస్తున్నారు సార్. అక్కడ దమ్ము దమ్ము ఉంటారు. ఇవాళ అక్కడ చూసిన వాళ్ళు కప్పెట్టలేము సార్. అది చెప్పారు ఇప్పుడు ఆయన. దాని గురించి మీరు ఏం చేస్తారో మాకు ఆ మేరకు అడుగులు సార్. ఇదే రాయి టైల్ వస్తుంది సార్. దేవిపట్నం మండలం ఎంపీ బరేల్ గ్రామంలో ఇబ్బంది ఉంది సార్. ఇక్కడ అది ఎల్లిగా చూపించమని చెప్పండి సార్. బరేల్ మంటూరు ఇప్పుడు ఫైనలీ వీ హావ్ టు దీంతో కలిపి ఇక్కడ ఇబ్బంది వస్తుంది సార్. సర్పంచ్కి ఏమవుతుందండి సార్? ఈ నోటిఫై చేయలేదు సార్. సార్ ఇక్కడ రెవెన్యూ ల్యాండ్ ఏమో ఇంటి ఊర్లో ఉంటుంది. గవర్నమెంట్ ల్యాండ్ సార్. ఆల్మోస్ట్ ఈ ఏరియాలో ట్రైబల్ ఏరియాలో ఉన్నాన్ని కూడా గవర్నమెంట్ ల్యాండ్ డిఫరెన్స్ చేశాను సార్. సప్లైర్ సార్ మనకి ఎలినేషన్ ప్రపోజల్ పంపించారు. పెండింగ్ ఎలినేషన్ వీ హావ్ హ్యాండెడ్ ఓవర్ ద ల్యాండ్ అడ్వాన్స్ పోర్షన్. అడ్వాన్స్ పోర్షన్ ఇక్కడ వచ్చారని అక్కడ నాన్ ట్రైబల్స్ ఉంటారు. మనకి 100% వీ డి నాట్ షో యాజ్ షిఫ్టెడ్ అని కాబట్టి ఇప్పుడు ఓన్లీ అక్కడ ప్రపోజ్ అయిన బిల్డింగ్ ఎక్కడో చోట సార్. ఆల్రెడీ దీంట్లో మనకు ఒక జీపీ బిల్డింగ్ ఉంది సార్. బట్ దాట్ ఈస్ యాజ్ పర్ ద టైప్ డిజైన్ బట్ ఓల్డ్ జీపీ. ఎందుకంటే మనం ఆర్ టైప్ డిజైన్ అప్రూవ్ అయింది సార్. కొన్ని కేసు అయితే ఇక్కడైతే జీపీ కన్స్ట్రక్ట్ మొదలు పెట్టలేదు. వీ హావ్ ఆస్క్డ్ దెమ్ టు గో అహెడ్ విత్ ద న్యూ టైప్ డిజైన్ సార్. గంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో గంపచోడవరం డివిజన్ దేవీపట్నం మండలంలో ఇందుకూర్ 1 అనే ఆర్ఎండ్ఆర్ కాలనీ పోలవరం ప్రాజెక్ట్ కింద 41.15 కాంటూర్ వరకు చూసుకుంటే కనుక 63 హ్యాబిటేషన్స్ని 23 కాలనీల్లో మనం తూర్పుగోదావరి జిల్లాలో మనం పునరావాసం కల్పించడం జరిగింది. సో దాంట్లో చిన్న చిన్న పనులుగా కొంచెం రోడ్డు పనులు, డ్రైన్ పనులు, ఇల్లులు కొన్ని అడిషనల్ పీడిఎస్కి కంప్లీట్ అవ్వాల్సిన పనులు, మన టాయిలెట్స్ కట్టిస్తున్నాం. వీళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉన్నా రిజిస్టర్లు నోట్ చేయాలి. ఇప్పుడే ఆ రిజిస్టర్ కూడా చూశాను. దాదాపు 150-160 మంది దాంట్లో ప్రాబ్లమ్స్ నమోదు చేశారు. సో ఇప్పుడు కొన్ని ఇళ్లల్లో ఎక్కడైతే టాయిలెట్స్ ఇళ్ళల మీద లీకేజ్ ఉందో, సో యాంటీ లీకేజ్ పైన ఒక లేయర్ కూడా కాంట్రాక్టర్ కూడా వేస్తున్నారు. చాలా ఇళ్లల్లో వేశారు, మిగతా ఇళ్లల్లో వేయాల్సి ఉంది కాలనీలో. సో వేసిన ఇళ్లల్లో ఎలా అయినా లీకేజ్ ఏమైనా అరెస్ట్ అయిందని అడిగితే కాలనీ వాసులు కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. ఎక్కడైతే ఈ కోట వేస్తున్నారో ఆ కోట వేసిన చోట అయితే నీళ్లు కారణం ఆగుతుంది. మిగతా చోట్ల అక్కడక్కడ కూడా చెమ్మ పడుతుంది పైన స్లాబ్ మీద ఉన్న దానికి కూడా ఆ కోట త్వరతగతిన వేయిస్తాం. వర్షాలు కూడా ఇప్పుడే తగ్గాయి కాబట్టి ఇదే కరెక్ట్ టైం పనులు చేసుకోవడానికి కూడా.
దీనికి ముందు వచ్చే రెండు మూడు కాలనీలు కూడా చూసాం. కొన్ని సీసీ రోడ్లు వేయాలి, ఇంకో రెండు కాలనీల్లో డ్రైన్లు కూడా వేయాల్సింది ఉంది. ఆ కాలనీ పేరంటే పెద్ద భీంపల్లి 2, పెద్ద భీంపల్లి 3 కాలనీలు కూడా వస్తూ చూడటం జరిగింది బయట నుంచి. సో వాటికి కూడా పిఆర్ డిపార్ట్మెంట్ రోడ్లు డ్రైన్లు కూడా పూర్తి చేయాలి. సో వర్షాలు ఇప్పుడే ఆగాయి. సో నార్త్ ఈస్ట్ మాన్సూన్ మనకి ఈ ప్రాంతంలో అంత పెద్ద ఎక్కువ ఉండదు కాబట్టి సో ఈ ఇదే టైం బెస్ట్ టైం పనులు చేయడానికి. సో ఈ ఈ టైంలో మ్యాక్సిమం పనులు చేసుకోవాలి మళ్ళీ మనం జూన్ లోపల వర్షాలు పడే లోపల. కాబట్టి ఒకసారి ఈరోజే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ రివ్యూ మీటింగ్ జిల్లా స్థాయిది అందరు ప్రజాప్రతినిధులను పిలిచి ఎమ్మెల్యే గారు ఎంపీ గారు అట్లాగే ఇక్కడ స్థానికంగా ఉండే కొంతమంది ఎన్జిఓస్ని అట్లాగే గ్రామ పంచాయతీల యొక్క సర్పంచుల్ని వాళ్ళందరినీ కూడా ఒక కమిటీ